చెందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు 65 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా పాజిటివ్ 15 మందికి 50 మందికి నెగటివ్ గా నిర్ధారించారు. 15 మందిలో చెందుర్తిలో 3గురు, తిమ్మాపూర్లో 7గురికి, ఎన్గల్లో 1గురు, రుద్రంగిలో 4గురుగా నిర్ధారించారని, వీరిని 17 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. అనంతరం డాక్టర్ మసూద్ మాట్లాడుతూ చెందుర్తి మరియు రుద్రంగి మండల ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలన్నారు. ఎవరికైతే దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బంది, రుచి తెలియకుండా ఉండటం మరియు వాసన తెలియకుండా ఉండటం లాంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటే వెంటనే మీ గ్రామంలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తను గాని ఏఎన్ఎం ను గాని సంప్రదించాలని కోరారు. మిగతా 50 మందికి నెగటివ్ గా నిర్ధారణ చేయడం జరిగింది. అందులో తిమ్మాపూర్కి చెందిన వారు 7గురు, అలాగే చందుర్తికి చెందిన వారు 3గురు, రుద్రంగికి చెందిన వారు 4గురు, ఎన్గల్కి చెందిన వారు 1గా గుర్తించడం జరిగింది. దానిలో ఈ టోటల్ 15 మందికి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళను 17 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. జాగ్రత్తలు పాటించండి, భౌతిక దూరాన్ని పాటించండి, మాస్కులను ధరించండి, అండ్ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. అనవసరంగా బయటికి రావద్దు. అత్యంత ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రండి. వచ్చినా కూడా మాస్క్లను ధరించండి. గుంపులుగా తిరగకండి, ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ చేయకండి. అదేవిధంగా దహన సంస్కారాలకు కూడా వీలైతే 4-5గురు ద్వారా చేసుకునే విధంగా చూడండి. అలాగే పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.